తెలుగు చలనచిత్ర పరిశ్రమ బావుటాని ప్రప్రథమంగా ప్రపంచమంతటా చాటి చెప్పి ఆయన శంకరాభరణంతో మొత్తం ప్రపంచాన్ని సంగీతమయం చేసిన మహానీయుడు కేవిష్ణుగారు గారి సినిమా కెరీర్ అంటే బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ లా బిఫోర్ శంకరాభరణం ఆఫ్టర్ శంకరాభరణం చెప్పుకోవాలి మనం మనందరికీ మన జనరేషన్ చాలా మందికి శంకరాభరణం తర్వాత ఓ సాగర సంగమమో స్వాతిపుచ్చమో శృతిలయలో అపద్బాంధవుడో స్వయం కృషో సూత్రధారులు కనపడతాయి కానీ శంకరాభరణానికి ముందైనా ప్రప్రథమంగా ఆత్మగౌరవ వక్కిల నాగేశ్వర రికమెండేషన్ చేశారు డైరెక్టర్ గా దుక్కుపాటి వసుందారు ఇచ్చారు అన్నపూర్ణ బ్యానర్ మీద విపచ్చని హిట్ ప్రప్రథమంగా గవర్నమెంట్ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు ఆయన నంది అవార్డు తీసుకున్నాడు ఆయన అక్కడ నుంచి శోభన్ బాబు గారితో చెల్లెలు కాపురం కాలం మారింది జీవనజ్యోతి ఎన్టీ రామారావు గారితో రామ శోభన్ బాబు గారితో చిన్నారి స్నేహితులు కృష్ణ గారితో ఉన్నమ్మ పుట్టిపడత ఒకటా రెండు ఎటువంటి హిట్లు ఎటువంటి సామాజిక సమస్యలు ఎటువంటి నితృత్వాలు సిరిసిరిమువ్వ ఏమీ విశ్వనాథ్ గారు సీతామాలక్ష్మి అరణ్య సామాన్యం తెలుగు సాంప్రదాయాలకి భాషకి ఆచార వ్యవహారాలకి కట్టుబాటుని ఒక గిట్టుబాటుని అన్నింటిని మించి తెలుగు భాషా సంస్కృతి గొప్పతనాన్ని సంగీత పర్వాన్ని సమస్తాన్ని ప్రపంచాన్ని చెప్పిన మహనీయుడు కె విశ్వనాథ్ గారు అంతేకాదు ఆచార వ్యవహారాల కంటే కూడా మాననీయులు చాలా గొప్పదని ఆయన శంకరాభరణంలో చెప్పిన కులం అనేది లేదు ఉన్నదల్లా ఓన్లీ మానవ కులమే అని ఆయన సప్తపదిలో చెప్పిన ఏ మనిషి అయినా సరే ఏ వృత్తం చేయొచ్చు కానీ స్వయం కృషితో ఎవరైతే యజ్ఞం చేసి తపస్సు చేసి గొప్పడవుతాడో అదే స్వయం కృషి అని స్వయం కృషుడు చెప్పిన అహింస ఓ ఆచబ్బర్ గారు ఓ కేవీ రెడ్డి గారు ఓ వి మోసంలో తరం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు తెలిసి మా గురువు దాసనారాయణరావు గారు కే విశ్వనాథ్ గారు కె రాఘవేంద్ర గారు బాపు గారు నాలుగు స్తంభాలుగా మహనీయుల చిత్రాలు తీసి తెలుగు చిత్ర పరిశ్రమని ఒక గోడెనాడ తీసుకున్న మహనీయులండి కె విశ్వనాథ్ గారు ఇంకా నా వరకు నా జీవితంలో ప్రప్రథమంగా నేను నటించిన సినిమా నారమశిక్షలో ఒక జూనియర్ వేషం అండి సప్లై సర్వే గారు ఇచ్చారు దాని దర్శకుడు కె విశ్వనాథ్ గారు అలాంటి మహానుభావుడు నిజంగా నేను ఎప్పుడు గెలిచిన దండం పెడితే నానమూర్తి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఒక కమిట్మెంట్తో చిత్రాలు తీస్తున్నామయ్యా కీప్ టాప్ అని నేను మెచ్చుకుంటుంటే నిజంగా దండం పెట్టి చాలా ఆనందంగా ఉందండి ది సేమ్ టైం గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది నిష్ణాతులకు ఎవరైతే తమ సేవలను అందించారో సమాజానికి కళా రంగానికి వ్యాపార రంగానికి వ్యవసాయ రంగానికి అన్ని రంగాలు కూడా ఆదర్శంలో సినిమా రంగం నుంచి కె విశ్వనాథ్ గారికి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లైఫ్ హెచ్చుమిట వారు ఇచ్చారండి నా కెరీర్ నరముషితో ప్రారంభించే జూనియర్ ఆర్టిస్ట్గా అలాంటిది ఆ మహానుభావుడితో ఆ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా మామూలు ఆనందం కాదండి గాడ్ బ్లెస్ యు సో గాడ్ బ్లెస్ అస్